దమయంతి దేవి యొక్క సౌందర్యం సుప్రసిద్ధమే. ఎందుకంటే దేవతలు సైతం ఎగబడినటువంటి సౌందర్యం అది. మామూలుగా ఎగబడడం కాదు, వాళ్ళు స్వయంవరానికి వచ్చి చివరికి మోజుపడి అసలు పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమించిన అమ్మాయిని మమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పబోయా అనేవాడే దురాగతానికి సిద్ధపడ్డారు అంటే ఎంత మోజులో ఉన్నారో మీరు ఆలోచించండి. అంత సౌందర్యం ఒకటిది. అహల్య, దమయంతి, ద్రౌపది వీరి యొక్క అపురూపమైన సౌందర్యాలే కొంతమందిని కంగారు పెట్టేసే ఆయా కాలాల్లో. అందుకని ఆ దమయంతిని బ్రహ్మ సృష్టి అంటాం కదా, అంతా మనం ఎలా తయారు చేశారు. ఇప్పుడు ఇవాళ కూడా ఆధునికమైన చలనచిత్రాల్లో కవులు నీ నడుము చూసా ఒక్కసారి ఆహా బ్రహ్మంత పిసినారి అన్నారు. అంటే ఆ అమ్మాయికి మిగిలిన అవయవాలన్నీ మంచి పుష్టిగా ఒంపుగా సొంపుగా అన్నీ పెట్టి నడువు ఒక్కటి సన్నగా పెట్టాడు. నడువు సన్నగా ఉంటుంది అనేది పూర్వం నుంచి అందరూ చెప్పిన మాటే. కానీ చంద్రబోస్ అనే కవి చాలా గొప్పగా చెప్పాడు, దాన్ని కొత్తగా చెప్పాడు. బ్రహ్మ అంత పిసినారి, ఎందుకంటే అంతకుముందు పైన చూశాడు బాగా పుష్టిగా ఉన్నతంగా కనపడింది. ఇంక వివరాల్లోకి వెడితే బాగుండదు, కానీ ఆ మాట ఉంది ఆ పాటలో. అక్కడి నుంచి కిందకు చూసేసరికి ఏమిటి ఒక్కసారి అంత ఉన్నతంగా హాయిగా పుష్టిగా పెట్టిన వాడు ఎలా అయిపోయింది అంటే పిసినారి అయ్యాడు అనమాట ఇక్కడికి వచ్చేసరికి. అందుకని ఆ నడువు సన్నగా ఉందనే విషయాన్ని బ్రహ్మ ఎంత పిసినారి, బ్రహ్మకేం పిసినట్టు తన వచ్చింది, అక్కడేమో అలా పెట్టి ఇక్కడ ఇలా పెట్టాడు అని ఎంత చమత్కారంగా చెప్పాడండి. దీన్ని ఉక్తి చమత్కారం అంటారు. అలాగ దమయంతి అనేటువంటి సౌందర్యవతిని తయారు చేయడానికి వాడిన పదార్థాలు ఏమిటి, రా మెటీరియల్, ముడిసరుకు. ఆ ముడిసరుకు యొక్క గొప్పతనాన్ని బట్టే కదా మరి వస్తూ ఉంటుంది, అసలు మూలం అదే కదా. దాన్ని శ్రీహర్షుడు ఎంత అందంగా చెప్పాడు అంటే, హృతసారమివేందు మండలం దమయంతి వదనాయ వేధస, హృతసారమివేందు మండలం దమయంతి వదనాయ వేధస, కృతమధ్య బిలం విలోక్యతే, కృతమధ్య బిలం విలోక్యతే, ధృత గంభీర ఖనీ ఖనీలిమా. ఈ ఖనీ ఖనీ ఇలాంటి మాటలు చూసేసరికి అమ్మో ఈ కావ్యం కష్టం రా, మనకి ఇదే అజ్ఞానం. కాస్త రెండు కఠిన పదాలు కనపడగానే అది ఏదో పాషాణం అనుకుంటే ఎలాగండి, ఎంత ఉక్తి చమత్కారం. ఖనీ ఖనీలిమా, ఆకాశంలో ఒక గని ఏర్పడింది, ఖనీ అంటే గని, ఖనీలిమా, నాకాశం అంత నల్లగా ఉండే గని. ఆ గనిలో మళ్ళీ నల్లని చీకటి, గనిలో చీకటే కదా మరి బొగ్గుబావి అంటాం, అందులో గని చీకటే ఉంటుంది. అందుకే విద్యుత్ లేకపోతే బొగ్గుబావిలో కార్మికులు ఇరుక్కుపోతారు. అలా ఆకాశంలో కూడా ఒక లోతైన గని ఏర్పడింది. అది ఆకాశంలో ఉండే నీలము నలుపు అంతా తనలోకి చేర్చేసుకుంది, ఏదో బ్లాక్ హోల్ లాగా. ఎందుకు వచ్చింది ఈ గని, ఎక్కడ ఏర్పడిందిట, చంద్రుల్లో ఏర్పడిందిట. అది కవి ఊహ. చంద్రుల్లో గొయ్యేందుకు ఏర్పడుతుందంటే అంటే మచ్చ అన్నమాట. దమయంతి పుట్టకముందు చంద్రుల్లో మచ్చ లేదుట, ఉందా లేదా. చంద్రమండల యాత్రకు వెళ్ళకూడదు, ఇది కవిత్వం, సరదాగా వినాలంతే, రసజ్ఞత అంటారు దీన్ని. ఆహా ఏం చమత్కారంగా చెప్పాడరా అనుకుంటా. ఓ చిరునవ్వు పెదాల మీద విరుస్తుంది, అదే ఇందులో హాస్యం. అంతవరకు చాలు, ఆహాహా అనక్కర్లేదు ప్రతిదానికి. అందుకని దమయంతి పుట్టకముందు చంద్రుల్లో ఆ మచ్చ లేదు, మత్స మచ్చలా నీకు దూరం కనిపిస్తుంది కానీ పెద్ద గొయ్యి. నిజానికి అక్కడ వెళ్ళి చూసిన వాళ్ళు చంద్రుల్లో ఏమో లోయలు ఉన్నాయన్నారు. ఆ లోయలన్నీ కలిపి దూరానికి మత్స కింద కనిపిస్తున్నాడు, లోయ లేకపోతే మత్స ఎందుకు ఉంటుందండి. అందుకని ఆ లోయ ఎందుకు ఏర్పడింది, అంత గని ఎందుకు ఏర్పడింది అంటే, హృతసారమివేందు మండలం, ఇందు మండలం హృతసారం ఇవ. బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చుని బ్రహ్మలోకంలో దమయంతిని సృష్టించాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆయన కూడా మధురమైన ఊహల్లోకి తేలిపోయాడు. పక్కన సరస్వతీదేవి కనిపెడుతూనే ఉంది, నేనేదో వేషం ఇస్తున్నాడు, మరి ఆవిడ కంగారు ఆవిడది. ఆ మధురమైన ఊహల్లో తెలిపి అత్యద్భుతమైన సుందరమైన పదార్థం నుంచి అమ్మాయిని సృష్టించాలి. ఇంతవరకు నేను చేసిన సృష్టిలో ఇంత అందమైన అమ్మాయి ఉండద్దు అసలు, అంత అపూర్వమైన అమ్మాయిని సృష్టించాలి అనుకున్నాడు. ఒక్కసారి కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు, అంత మధురమైన పదార్థం ఏం కనపడలేదు. చూడగా 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 పున్నమి చందమామ కనపడ్డాడు, తెల్లగా వెన్నెల అమృతం మెరిసిపోతున్నాడు. బ్రహ్మదేవుడు కూడా ఆకర్షించాడు, ఎప్పుడు ఉండేవాడే ఆవిడ ఆకర్షించాడు. ఇది ముడిసరుకు. ఈ చంద్రుల్లోంచి కొంత భాగం ఇలా తవ్వి, ఆ మాట చూడండి, ఇలా తవ్వి ఖనీ ఖనీలిమ, అలా తవ్వి దాన్ని తీసి దాంతో ఒక బొమ్మ తయారు చేద్దాం అని చంద్రుల్లో ఇలా తన కుడి చేయి దోషులు ఇలా పెట్టి అన్నట్టు కొంచెం వచ్చింది పదార్థం.
మరి బ్రహ్మదేవుడు చెయ్యది, మనబోటుగాడు చెయ్యకే. శుభ్రంగా రాజకీయ నాయకులకు మనకు వంద, మనబోటు వాళ్ళు ఎవరన్నా మన నాయకులు చేయబడితే 100 కోట్లు 1000 కోట్లు వచ్చేస్తున్నాయి. మరి బ్రహ్మదేవుడు చేయబడితే ఎంత వస్తుంది? ఓ చంద్రమండలం వస్తుంది, సగం వస్తుంది. అందుకని ఆయన చెయ్యట్ బట్ ఇలా తవ్వేట. ఆ తవ్విన పదార్థంతో ఆ వెన్నెల అమృతం ఆ సుధ దాంతో తయారు చేసేట దమయంతి. అంచేత చంద్రమండలం అర్పణం చేయ కృత సారం హరింపబడిన సారము కలిగినది. చంద్రమండలంలో ఉంటే వెన్నెల అమృతము సుధ ఎవరో హరించారు. అప్పణం చంద్రుడిలో ఓ గొయ్యి ఏర్పడింది, ఓ లోయ ఏర్పడింది. అదే మీకు మచ్చలా కనపడుతుంది. ఎందుకు చేశారు, ఎవరు చేశారు ఈ పని? దమయంతి వదనాయ వేధస, వేధాహ అంటే బ్రహ్మ, వేధాహ వేధసు వేధస వేధస వేధోభ్యాం వేధోభిహి అంట. అంటే బ్రహ్మదేవుని చేత తవ్వబడింది గొయ్యి. ఎందుకు? దమయంతి వదనాయ, దమయంతి ముఖం తయారు చేయడానికి. మళ్ళీ మిగిలిన అవయవాళ్ళకి వేరే వేరే, మళ్ళీ వేరే ఎక్కడో రకరకాల సుందర పదార్థాల నుంచి రకరకాల ముడిచరుకులు పట్టుకొచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తారన్నమాట బ్రహ్మదేవుల వారు. మళ్ళీ నడుము కోచోటి నుంచి, కాళ్ళ కోచోటి నుంచి, వేళ కోచోటి నుంచి, ముందు ముఖం కోసం ఆయన ఇలా చేశాడు. దమయంతి వదనాన నిర్మాణం చేయడం కోసం బ్రహ్మదేవుడు చంద్రుడిలో ఒక గొయ్యి తవ్వాడు. కృతమధ్య బిలం విలోక్యతే, అందువల్లనే ఆ హిందూ మండలం కృతమధ్య బిలం, దాని లోపల ఓ పెద్ద గొయ్యి ఏర్పడింది. విలోక్యతే కనపడుతుంది కదా. ఇప్పుడు కవిత్వంలో గొప్ప విషయం అండి, కవిత్వం ఎలా వస్తుంది? కొత్తగా కవిత్వం రాయాలి అనుకున్న వాళ్ళ కోసం చెబుతున్నా, ఒక్క సూత్రం పెట్టుకొని మీరు కవులు అవుతారు, అభ్యంతరం ఏం లేదు. ప్రయత్నం చేయాలి బాగా. లోకంలో ఉండే ఒక వాస్తవాన్ని మీ మధురమైన ఊహతో జోడించి సమర్థించాలి, లేదా ఒక మీకు వచ్చినటువంటి ఒక గొప్ప ఊహకి లోకంలో ఉండే వాస్తవాన్ని జోడించి సమర్థించాలి. అంచేత ఎప్పుడూ లోకాన్ని దాటి శ్లోకం ఉండదు. లోకమును వీడి రసము లేదు అన్నారు విశ్వనాథ వారు. లోకాన్ని విడిచిపెడితే రసం లేదండి, ఇంకా నీరసమే. అంచేత కవి ఊహిస్తాడు, ఆ ఊహ లోకంలో ఉండేటువంటి వ్యవహారానికి అనుగుణంగా ఉంటుంది. అది లోకంలో ఉండే వ్యవహారంతో సమర్థం నిజమే కదండి, లోకంలో ఇలా జరుగుతుంది కదా అంటాడు. లేదు లోకంలో జరిగే ఏదైనా ఒక విషయాన్ని చెప్పి తాను ఊహ చేసి ఇందువల్ల ఇలా జరుగుతుంది అంటాడు. ఈ రెండిట్లో ఏది చెప్పినా అది మంచి కవిత్వం. అలా అభ్యాసం చేయాలి తప్ప ఊరికే అడుగదుగో మేడ, మేడ పక్కన గోడ, గోడ కింద గోడ పక్కన దూడ, దూడ కింద పేడ, ఈ నాలుగు డాలు చేస్తే కవిత్వం అవుతుంది, పేడ మిగిలింది వరకు. అమృతం లాంటి కవిత్వాన్ని ఎలా రాయాలంటే, హృతసారమి వెందు మండలం దమయంతి వదనాయ వేధస కృతమధ్య బలం బలం విలోక్యతే, కృతమధ్య బిలం విలోక్యతే ఖన్గృత గంభీర ఖనీ ఖనీలిమ. అప్పటి నుంచి చంద్రుల్లో ఒక మధ్యలో ఒక బిలం ఏర్పడింది, అది ధృత గంభీర ఖనీ. ఎందుకు ఆ బిలము అంటే, ఈ దమయంతి వదనం కోసం ఈ అమృతాన్ని వెన్నెలని తవ్వేగా ఏర్పడిన ఖని, ఒక గని. గంభీరమైన ఖని అంటే బాగా లోతైన గని. ఖనీలిమా, ఆ నలదనం, ఆకాశపు నలదనం అంతా దాంట్లోనే ఉంది అన్నట్టుగా ఈ గుయ్య ఏర్పడింది. ఎంత అద్భుతమైన మాట. ఇందులో ఖనీ ఖనీలిమా, హృతసారం, ధృత గంభీర, కృతమధ్య, హృత, ధృత, కృత, ఈ శబ్ద ప్రాస చూడండి. ఖనీ ఖనీలిమా, ఖనీ శబ్దం నుంచి ఖనీలిమా, ఇంకో లిమా చేర్చగానే ఖనీలిమా అని అర్థం. అనుప్రాస అంటారు శబ్దానుప్రాసకి, భావ అర్థ గాంభీర్యాన్ని జోడించిన ఈ శ్లోకం ఎంత బాగుంటుంది. ఈ లెక్కని శ్రీహర్షుడిని ఐషధం అంతా ఎంత బాగుంటుంది. అవి చదువుకోద్దాం మనం.